అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడిన ఘటనపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు యాక్షన్ మొదలుపెట్టారు. అలసత్వం వహించిన నలుగురు అధికారులకు సిఈసీ శ్రీనివాసరెడ్డి మెమోలు జారీ చేశారు. గేట్ల మరమ్మతుల విషయంలో అధికారులు అలసత్వం వహించారని, అలాగే పలు విషయాలను ప్రస్తావిస్తూ మెమోలు అందించారు. వరద ఉద్రిక్తంగా ఉన్నప్పుడు వస్తున్నప్పుడు ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం అందించలేదని ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పిదానికి గండిపడిందంటూ సిఈ శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రాజెక్టు ఈఈగా పనిచేస్తున్న శ్రీనివాస్, ఎస్సీ సురేష్ కుమార్, శ్రీనివాసరెడ్డి, డిఈ కృష్ణ, జేఈ శ్రీనివాస్కు సిఈ శ్రీనివాసరెడ్డి మెమోలు అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, స్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన గండి పడిన విషయంలో విధుల పట్ల అలసత్వం వహించిన నలుగురు అధికారులకు జిల్లా కలెక్టర్ మెమోలు జారీ చేశారు. ఇరిగేషన్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, డిఈ సురేష్, డిఈ కృష్ణ, జేఈ కృష్ణ ఈ నలుగురు కూడా మెమోలు ఇష్యూ చేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల గేట్ల మరమ్మతుల విషయంలో కానీ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ విషయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి, ప్రాజెక్ట్ ఆనకట్ట దండుబడి ఒక 15 గ్రామాల్లో కూడా జల విలయం, 100 ఎకరాల్లో పంట నష్టం కావడానికి కారణం కూడా అధికారుల అలసత్వమే కారణమంటూ ఇరిగేషన్ ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ వారికి మెమోలు జారీ చేశారు. అవసరంతో వారి సస్పెన్షన్ కూడా ఇరిగేషన్ శాఖ ప్రయత్నాలు ఆలోచన చేసినట్టుగా తెలిసింది. మొత్తం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు సంబంధించి చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు రిజర్వాయర్కి సంబంధించిన తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. భౌగోళికంగా ఆయకట్టు మొత్తం ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. సో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జీఆర్ఎంబీ పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టు సంబంధించి 15% తెలంగాణ, 85% మెయింటెనెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేయాలి. గతంలో ఉన్న జగన్ సర్కార్ కానీ కేసీఆర్ సర్కార్ కానీ ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కు సంబంధించి గాలి కొదిలేసిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పాటు ఇప్పుడున్న అధికారుల అలసత్వం కారణంగా కూడా కనీసం గేట్లని సకాలంలో మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల నిన్న ప్రాజెక్టు కి ఉదయం పూట 22,000 క్యూసెక్ల వరద వచ్చినప్పుడు వాళ్ళు ఫోర్కాస్ట్ చేయకపోవడం, ప్రాజెక్టు గేట్ మొరాయించడంతో అశ్వరావుపేట మండల పరిధిలో అదేవిధంగా గుబ్బల మంగమ్మ ప్రాంతంలో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో 80,000 క్యూసెక్ల పైగా వరద ఒక్కసారి మ్యాసివ్ ఫ్లడ్ వచ్చి పడడంతో ఆనకట్టకి 3 చోట్ల గండు పడడం, ఆ వరద నీటిలో 30 మంది చిక్కుకోవడం, వాళ్ళని రెస్క్యూ చేయడం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో 10 గ్రామాలు, వేలేరుపాడు ఆంధ్రప్రదేశ్ చెందిన వేలేరుపాడు మండలంలో 15 గ్రామాల్లో కూడా అర్ధరాత్రి పూట గ్రామాల్లోకి వరద నీరు రావడం, 100 ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఎపిసోడ్ లో 1989 ప్రాంతంలో కూడా ఇదే విపత్తి సంభవించింది, ఆనకట్ట తగ్గింది. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టే ఇప్పుడు అధికారుల అలసత్వం స్పష్టంగా అర్థమైంది ప్రాథమిక విచారణలో. దానిలో భాగంగానే అధికారులకు మెమోలు ఇష్యూ చేశారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి.